श्रीकार प्रेक्षक की नमस्कार अभी वेंकटाद्रि संस्थाने ब्रह्मांडे नास्तिक वेंकटेश समोदेवो न भूतो न भविष्यति श्रीकार कार्यक्रम में मन मरक आसक्तिकरम अंदर की अवसर मै अंशी माटडी इंटो तेको मन कोई बोमल पेकू उ अभी फोटो कावचु लेदा पेंटिंग्स कावचु लेदा विग्रहाल कावचु अंत आइडल्स कावचु एदन्ना सरे अलांटि पेट्टुकुनेटप्पुडु कोन्नि कोन्नि वाटिनि इंट्लो पेट्टुकोकूडदंडि पेट्टुकुंटे इंट्लो अप्पटि वरकु उन्न सुखशांतुलु प्रशांत जीवनमु डिस्टर्ब अय्यि अनवसरमैनटुवंटि ऐकमत्यं लेनि तगुवुलु मनिषिकि मनिषिकि पंदकपोवटं మాట సరిగా నిలబడకపోవటం ఒకళ్ళనొకళ్ళు మాటలు విసురుకోవటం ఇలాంటి చినికి చినికి గాలివాన అయ్యే తగువులు ఎక్కువ అవుయి ఇంట్లో మనశాంతిని పోగొట్టుకొని తద్వారా లక్ష్మి కూడా దూరం అవుతుంది ఇంట్లో కలహాలు ఉన్న చోట కలిమి ఉండదు అందుచేత అటువంటివి కూడా దూరం అయ్యే ప్రమాదం ఉంది కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ నాలుగు బొమ్మల్ని మీరు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ రూపంలోనూ ఉంచుకోకండి ఒకవేళ ఉంచుకుంటే వెంటనే తీసి అవతల పారేయండి ఆ తర్వాత మీలో మార్పు చూడండి కొద్ది రోజుల్లో మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటో ఇందులో నేను చెప్పే మొట్టమొదటి బొమ్మ ఏమిటి అంటే ఒంటె బొమ్మ కొంతమంది వైట్ మెటల్ ఆర్ బ్లాక్ మెటల్ లేకపోతే వుడెన్ ఏవో ఒకటి ఒంటె బొమ్మలు కొనుక్కొని షోకేసుల్లో పెట్టుకుంటూ ఉంటారండి ఈ ఒంటె బొమ్మలు ఒకవేళ పెట్టుకున్నట్లయితే అవి తీసి పారేయండి అది దేనికి చిహ్నము అంటే ఒంటె ఎడారి ప్రాణి ఎడారిలో మాత్రమే బతకగలదు అంటే బయట కూడా బతుకుతుంది బట్ ఈ ఒంటెలు ఎక్కువగా ఉండేది ఎడారుల్లో ఉంటాయి అంటే మన ఇల్లు ఎడారిలో మారాలి అని మనం కోరుకుంటే ఎడారిలాగా ఉండవచ్చు అని మనం సిద్ధపడితే ఒంటె బొమ్మను పెట్టుకోవచ్చండి సాధారణంగా ఒంటె బొమ్మలు ఇంట్లో ఉంటే పితృదేవతలకు కూడా శాంతి ఉండదని చెబుతారు కనుక ఒంటె బొమ్మలు ఏమైనా ఉంటే కనుక తీసేయండి తర్వాత రెండోది ముఖ్యమైనది గుడ్ల గుబ్బలు ఈ ఓవెల్ తాలూకా బొమ్మలు లేదా వాటి తాలూక చిహ్నాలు వాటి ఐడల్స్ తర్వాత ఈజీగా వేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని పిల్లలు బొమ్మలు వేస్తూ ఉంటారు గుడ్ల గుబ్బల బొమ్మలు వాటిని మనం చాలా గొప్పగా భావించుకుని వాటిని కొంతమంది పిల్లల మీద ప్రేమతో ఫ్రేములు కట్టి మరీ చూపిస్తూ ఉంటారు అందరికీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి అవి వీటిని కూడా ఉంచకూడదండి ఎందుకు అనంటే ఈ గుడ్లగూబ దరిద్రానికి మృత్యువుకి చిహ్నమండి కొంతమంది ఏమనుకుంటారంటే పొరపాటుగా లక్ష్మీదేవికి వాహనం కాబట్టి గుడ్లగూబ బొమ్మను పెట్టుకుంటే లక్ష్మీ వస్తుంది అనుకుంటారు ఇది చాలా చాలా తప్పండి పొరపాటును కూడా అలా ఆలోచించొద్దు కొన్ని లక్ష్మీ తంత్రంలోని కొన్ని తాంత్రికత పరిహారాల్లో మాత్రమే శ్వేత రూపుతో ఉండే మహాలక్ష్మికి శ్వేత వర్ణంతో కూడినటువంటి గుడ్లగూబ వాహనంగా ఉన్నట్లుగా కొన్ని చోట్ల మనకి కనిపిస్తుంది అది ఎటువంటి పద్ధతుల్లో ఆరాధనా క్రమంలో ఉంటుందో సాధన చేస్తారో మనకి అనవసరం కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా ఉన్న ఈ గుడ్లగూబల బొమ్మలు మాత్రం ఇంట్లో ఉంటే తీసి పారేసేయండి అది కొన్ని కొన్ని దిక్కుల నుంచి కూస్తే మృత్యువుకి సంకేతం అండి కొన్ని దిక్కుల నుంచి కూస్తే అంటే ఆ దాని కూత మనకు వినపడే దిక్కు దక్షిణ దిశ అయితే ఒకటి ఉత్తర దిశ అయితే ఒకటి అలా దిక్కుల వారీగా ఫలితాలు ఉంటాయి అందువలన గుడ్లగూబ బొమ్మలు కానీ విగ్రహాలు కానీ ఉంటే దయచేసి మనశ్శాంతి లక్ష్మి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా వాటిని తీసి పారేయండి తర్వాత మూడవది ముఖ్యంగా నేను చెప్పబోయేది తాజ్మహల్ బొమ్మ అండి తాజ్మహల్ బొమ్మ కనుక ఇంట్లో ఉంటే చాలామంది అది అద్భుతమైనటువంటి ప్రపంచ వింతల్లో ఒకటి కాబట్టి అది ప్రేమకు చిహ్నం కాబట్టి మనం కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు అనుకొని ఉంచుకుంటారు అందంగా ఉందని ఉంచుకుంటారు కానీ తాజ్మహల్ బొమ్మ మృత్యువుకి సంకేతం అండి అది ఎట్లా సంకేతం అంటే అసలు అందులో ఉన్నదే సమాధి అది మాత్రమే కాకుండా ఆ తాజ్మహల్ నిర్మాణంలో జరిగినటువంటి అనేక లోపాల వల్ల కొన్ని వేల మంది కార్మికులు అకాల మరణం పాలయ్యారు అది కట్టేటప్పుడు సో అంతమంది మృత్యువుని కళ్ళ చూసినటువంటి ఆ కట్టడం
పది కాలాల పాటు పచ్చగా ఉండాలనుకునే వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకోవడం అనేది మన హిందూ ధర్మశాస్త్ర విరుద్ధం. అందువలన మనము మంచి మార్పుకి శ్రీకారం చుట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే తాజ్మహల్ బొమ్మను కూడా పెట్టుకోకూడదండి ఇంట్లో. ఇంకా నేను చెప్పబోయే నాలుగో బొమ్మ, ఈ నాలుగో బొమ్మకు సంబంధించినంతవరకు చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ వాస్తవం మాత్రం ఒక్కటే. న్యాయదేవత బొమ్మ, న్యాయదేవత త్రాసులా పట్టుకొని ఉన్నటువంటి బొమ్మ అన్నమాట. అది ఇంట్లో పెట్టుకోకూడదు. న్యాయవాద సోదరులు, లాయర్స్ సోదరిమణులు ఉంటారు, వాళ్ళు టేబుల్ మీద పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వృత్తి అది, వాళ్ళ వృత్తిపరమైనటువంటి ఆ స్వరూపం కాబట్టి దాన్ని వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు మనకి సంబంధించి వృత్తిపరమైన ఏదేదైనా చిహ్నాలు ఉంటే మనం కూడా పెట్టుకుంటాం. డాక్టర్స్ స్టెతస్కోప్ పెట్టుకుంటారు, అది కూడా ఎక్కడ పెట్టుకుంటారు, వాళ్ళ వర్క్ ప్లేస్లో పెట్టుకుంటారండి. మనకు సంబంధం లేనిది మనం ఒక స్టెతస్కోప్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోం కదా, అట్లాగే ఒక న్యాయదేవత బొమ్మ మనం వకీళ్ళు కానప్పుడు అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోం కదా. ఒకవేళ మనము పోలీసు ఉద్యోగాలు చేసినంత మాత్రాన లాఠీలు తీసుకొచ్చి మనం నటింట్లోనే అన్నీ పెట్టుకునే చోట తీసుకొచ్చి అలంకారంగా పెట్టుకోం కదా, అది యూనిఫామ్తో పాటు డ్రెస్తో పాటు లోపలికి వెళ్ళిపోయి లోపల దాచుకుంటాం. మళ్ళీ మన్నాడు బయటికి డ్యూటీకి వెళ్ళినప్పుడు అవన్నీ వేసుకుని అక్కడొక్కడ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈ న్యాయదేవత బొమ్మ విగ్రహం అనేది ఉంటే తగవలికి అంతు ఉండదంటారు మానసిక తత్వవేత్తలు. ఇంట్లో తగువులు అవుతాయి, విపరీతంగా తగువులు అవుతాయంటారు. బహుశా న్యాయానికి అన్యాయానికి త్రాసు కదండి అది. అలాంటి దాన్ని ఎదురుగా పెట్టుకోవటం వల్ల ఈ రకమైనటువంటి మార్పు అభిప్రాయం వచ్చిందేమో అని అనుకుంటాం. కానీ సహజంగా అయితే లాయర్ వృత్తిలో లేని వాళ్ళు, ఏ వృత్తుల్లో అయితే చిహ్నాలు ఉంటాయో ఆ వృత్తుల్లో లేని వాళ్ళు ఆ చిహ్నాలను ఇంట్లో పెట్టుకోవడం అంత ప్రిఫరబుల్ కాదండి. ఇదొకటి. ఇంకా తరువాత బొమ్మ ఏంటంటే నటరాజు బొమ్మ. నటరాజు బొమ్మ కళాకారులు అయినప్పటికీ కూడా వాళ్ళు నాట్య ప్రదర్శనలు ప్రాక్టీసులు చేసుకునే రూముల్లో ఏదో మూల ఉంటుంది తప్ప, లేదా పెద్దదో చిన్నదో ఉంటుంది తప్ప ఇంట్లో పెట్టుకోకూడదండి, నివాస గృహంలో పెట్టుకోరాదు. నటరాజు ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఈశ్వరుడే కదా, ఈశ్వరుడు సమస్త కళ్యాణకారకుడు కదా అంటే నిజమే. కానీ నటరాజ స్వరూపం ఏమిటి అంటే ఆ నటరాజ స్వరూపము ప్రళయకాల రుద్రతాండవం. ఆయన చాలా భయానకమైనటువంటి మానసిక స్థితిలో తాండవం చేస్తున్నటువంటి భంగిమ నటరాజు, అది విలయానికి రూపం. అందుచేత విలయానికి స్వరూపము, విలయానికి చిహ్నము అయినటువంటి ఈ నటరాజస్వామి విగ్రహాన్ని మాత్రం ఉంచుకోకూడదు. మీలో ఏదైనా ఈ విషయాల్లో, ఈ బొమ్మల్లో మీ ఇంట్లో ఏదైనా ఉన్నట్లయితే ఆయా వృత్తుల్ని నేను అవమానించడం లేదండి, సోదర సోదరిమణులు నన్ను మన్నించాలి. నేను కేవలం చెబుతున్నది ఆయా వృత్తుల్లో లేని వాళ్ళు ఆయా చిహ్నాలని ఇళ్లల్లో పెట్టుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు, దానివల్ల వచ్చేటటువంటి శాస్త్ర సంబంధమైన విషయాన్ని నేను చెప్తున్నాను. కనుక ఈ విషయాలను మీరు సరిగా అర్థం చేసుకుని దానికి సంబంధించిన మార్పులు ఏమైనా ఉంటే మీరు చేసుకుని మీ జీవితాలు ప్రశాంతంగా గడవాలని, ప్రశాంతమైన మార్పుకి మీ జీవితాల్లో ఒక సరికొత్త అంశం మొదలవ్వాలని, అధ్యాయం మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి.